ఇక సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు సక్రమంగా పాఠశాలలకు వచ్చినప్పుడే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని హరీష్ రావు అన్నారు. గత 5 ఏళ్లుగా 10వ తరగతిలో సిద్దిపేట మొదటి లేదా 2వ స్థానంలో వస్తుంది అన్నారు. కార్పొరేట్ పాఠశాలలు తనదనే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. మన ఊరు మనబడి కింద పెండింగ్ పనులను కొత్త ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని సీఎం అమలు చేయాలని అన్నారు. పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా టీచర్లు తల్లిదండ్రులు చూడాలి అన్నారు. మనసులో మనసై పరిస్థితులుగా భావిస్తూ ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. నేను ఈ సందర్భంగా అన్ని స్కూళ్ళ పక్షాన, రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని, ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గతంలో మీరు 25,000 మందితో డిఎస్సి నిర్వహిస్తామని, 25,000 ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ చూస్తే 11,000కే ఇచ్చారు. 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000 మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 25,000 ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు